హై వ్యూస్. ఈరోజు హైకోర్టు చంద్రబాబు నడిచినట్టు ఒక పని విషయంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏంటి ఆ పని ఏంటి అన్నప్పుడు ధర్మ పోరాట దీక్ష, ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్నికలకు ముందు ఎగ్జాక్ట్గా 2019 ఫిబ్రవరి 11వ తారీఖున ధర్మ పోరాట దీక్ష పేరుతో ఢిల్లీలో దీక్ష చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆ దీక్షకి ఖర్చు ఎంత ఏంటి అన్నప్పుడు ఈరోజు అదే హైకోర్టుని ఆశ్చర్యానికి గురి చేసింది. అక్షరాల ఆ ఖర్చు 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు ఒక దీక్షకు ఖర్చు అయినాయా, ఏంటి అసలు ఇది అని చెప్పి హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ 10 కోట్ల రూపాయలు ఏ రకంగా కేటాయించారు, ఆ అధికారి ఎవరు, రిలీజ్ చేసిన ఆ అధికారి ఎవరు, ఏంటి ఇవన్నీ కూడా ఇమీడియట్గా మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు చెప్పడం జరిగింది. 21 నవంబర్కి వాయిదా వేయడం జరిగింది ఈ విచారణని. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు ఈ ధర్మ పోరాట దీక్ష ఏంటి, చంద్రబాబు ఎందుకు చేయాల్సి వచ్చింది, అది ఒక ప్రభుత్వ తరఫున చేయాల్సిన పనేనా, ఒకవేళ ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనే కనుక అయినట్లయితే 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అవసరం ఏంటి, నిజంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు కనుక అయినట్లయితే ఎందుకైనాయి, అకామిడేషన్కా, లేదు అంటే వచ్చిన వాళ్ళకి సంబంధించేసి ట్రాన్స్పోర్ట్గా, లేదు అంటే ధర్మ పోరాట దీక్ష అన్నప్పుడు ఉపవాసం ఉంటారు కదా, మరి ఏం తినరు కదా, మరి అలాంటప్పుడు డబ్బు ఎందుకు ఖర్చు అయింది ఏంటి. గతంలో వైసీపీ వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే ఇదే విషయాన్ని వాళ్ళు హైలైట్ చేశారు. ప్రభుత్వ డబ్బంతా కూడా చంద్రబాబు నాయుడు సొంతానికి, ఆయన ప్రచారానికి వాడుకుంటూ ఉన్నారు, దుబారా చేస్తూ ఉన్నారు. ఏకంగా ఢిల్లీలో వెళ్ళి కేంద్ర పెద్దలే కలిసి మాట్లాడితే సరిపోయే దానికి, లేదంటే ఈయన ఒక్కడ కూర్చొని చేసే దీక్షకి ఏ రాష్ట్రం నుంచి బస్సుల్లో, రైళ్లల్లో, ఫ్లైట్ల్లో జనాలను తరలించడం ఏంటి, మంత్రుల్ని తరలించడం ఏంటి, ఈ డబ్బంతా ప్రజలది కాదా, ఏడ నాయకుల జేబులోంచి పెడుతున్నారా, ఎందుకు ఈ రకంగా డబ్బు వృధా చేస్తున్నారని చెప్పేసి గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని ఆవేలో కాకుండా హైకోర్టు వారి న్యాయమైనటువంటి మాటల పరంగా కూడా ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ధర్మ పోరాట దీక్ష అంటూ చేశారు, దానికి సంబంధించి 10 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటున్నారు. ఏం చేస్తే ఇంత ఖర్చు అయింది, ఒక దీక్షకు సంబంధించేసి ఇంత ఖర్చా, అసలు రిలీజ్ చేసిన అధికారి ఎవరు ఏంటి అని. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగానే ఇక్కడ ఒక దీక్ష చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు ఖర్చు అవుతుంది, ఒకవేళ ఖర్చు అయితే ఆ ఖర్చు ఎంత ఉండొచ్చు ఏంటి, అప్రాక్సిమేట్లీ ఇవి ఒకసారి లెక్కలు వేయండి. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ లేదు. అసలే టీడీపీకి సంబంధించేసి ఎక్కడ వాళ్ళు ఏ తప్పు చేసింది మనకు దొరుకుతుంది, దానిని బట్టి వారిని 30 తిప్పలు పెట్టడం వైసీపీ కాచు కూర్చొని ఉంది. ఈరోజు వైసీపీలు పదే పదే అంటూ ఉన్నారు, డబ్బుని గతంలో దుబారాగా ఖర్చు పెట్టినారు, విచ్చలవిడిగా ప్రజాధనాన్ని స్వార్థం కోసం వాడుకున్నారు, లోకేష్ విజయవాడ కావచ్చు లేదంటే విశాఖపట్నం కావచ్చు ఇలా వెళ్ళినప్పుడు దీక్షలు కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు ఆయన తిన్న స్నాక్స్కే కొన్ని లక్షలు బిల్లు వేశారు, వాళ్ళు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏకంగా ఒక క్యాంటీన్కి సంబంధించేసి 20 లక్షలకు పైచీలకు వచ్చేసి లోకేష్ స్నాక్స్ కావచ్చు మిగతా వచ్చి తినటువంటి బిల్లు ఉందంట, ఇంత బిల్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ రాష్ట్ర డిపార్ట్మెంట్కి సంబంధించేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే వీళ్ళేం చేశారు, ఆ బిల్లుని పక్కన పెట్టడం జరిగింది. దాంతో ఆ విషయాలు బయటకు వచ్చాయి. సరే ఆ విషయం పక్కన పెట్టినే ఇప్పుడు మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏకంగా హైకోర్టే క్లియర్గా అంటూ ఉంది, ధర్మ పోరాట దీక్ష అనేది అసలు మీరు ఎందుకు చేశారు, దానికి సంబంధించేసి ఎందుకు ఎంత ఖర్చు అయింది, ఈ వివరాలన్నీ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు మరి నాడు ఉన్నటువంటి ఎవరైతే అధికారం ఉన్నారో ఆయన రెస్పాండ్ అవుతారా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా, లేదు అంటే నాడు దీక్ష చేసినటువంటి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవుతారా, లేదు అంటే నాడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు రెస్పాండ్ అవుతారా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం ధర్మ పోరాట దీక్ష పేరుతో 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినని చెప్పి తెలిసి ఒక్కసారిగా హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఆ రోజు అవాక్ అయ్యారో లేదో తెలియదు, కానీ ఈరోజు మాత్రం అవాక్ అయ్యేలాగే కనిపిస్తూ ఉంది. దానికి కారణం హైకోర్టే ఈ రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేయడం. మరొక పక్క వైసీపీ వాళ్ళు ఈ ఇష్యూని ఏ రకంగా యూజ్ చేసుకుంటారని చెప్పేసి అంతా చూస్తూ ఉన్నారు. సో ఫైనల్ కన్క్లూజన్ ఒకటే నేను ఇవ్వదలుచుకున్నది, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ ప్రభుత్వ అధినేత అయినా కావచ్చు, ప్రజల సొమ్ము అన్నది పొదుపుగా వాడాలి, ప్రజల కోసమే వాడాలి, కానీ
ప్రత్యేక హోదా అన్నది కొన్నాళ్ళ పాటు వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మరలా వైసీపీ ట్రాప్లో పడి ప్రత్యేక హోదా విషయాన్ని హైలైట్ చేస్తూ ముందుకు వెళ్ళి ధర్మ పోరాట దీక్షలు కావచ్చు, రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ ఈ దీక్షల పేరుతో ప్రజలను రెచ్చగొడటం కావచ్చు, రాష్ట్ర డబ్బు ఏదైతే ఉందో ప్రజల డబ్బు దాన్ని వృధా చేయడం కావచ్చు, ఇదంతా కూడా మంచిది కాదని చెప్పి అన్నాడు వైసీపీలు ఏదైతే చెప్పారో అదే ఈరోజు హైకోర్టు కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఇది ఒకంత టీడీపీని ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తూ ఉంది. మరి టీడీపీ దీన్ని ఏ రకంగా డిఫెండ్ చేస్తారు, అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ ఏ రకంగా హైకోర్టుకు నివేదికిస్తుంది, లేదంటే గతంలో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఆఫీసర్ ఆయన వచ్చి ఏం చెప్తాడు ఏంటి, ఈ విషయాన్ని కనుక బయటకు వచ్చినట్లయితే అసలు నిజాలు ఏంటి, ప్రయాణాలకు ఖర్చు అయినాయా, వెహికల్స్ ఖర్చు అయినాయా, అక్కడ అకామిడేషన్ ఖర్చు అయిందా, దీక్ష కోసం వెళ్ళారా, ఢిల్లీ టూర్ కోసం వెళ్ళారా, ఈ లెక్కలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు నాయకులు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు ఎంత బయటకు తీశారు, కార్యకర్తలు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఈ లెక్కలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ బయటకు వస్తేనే నిజంగానే వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా టీడీపీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బు అంతా కూడా వృధా చేసిందా, లేదంటే తమ స్వార్థానికి వాడుకుందనేది తెలుస్తుంది. లేదు, తాము ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రజానికం కోసం అని చెప్పుకొని వాళ్ళు కనుక ప్రూఫ్స్ కనుక చూపించినట్టయితే మాత్రం వైసీపీ చేస్తున్న ఆరోపణలే నిజాలు కాదనే విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వైసీపీ అటు టీడీపీ ఇద్దరు కూడా ఎవరు వే కరెక్ట్ అనేది ప్రూఫ్ చేసుకున్న టైం వచ్చింది నాకైతే అనిపిస్తుంది. మరొక పక్క హైకోర్టు అనేది మాత్రం ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నట్లయితే చాలా విషయాల్లో మాత్రం జోక్యం చేసుకొని ముందుకు ఏదైతే అడుగులు వేస్తుందో అది మాత్రం రాష్ట్ర ప్రజానికానికి ఓ రకంగా మేలు వరమనే చెప్పాలి.